మొట్టమొదట యూరాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి అయినటువంటి మల్లికార్జున్ రెడ్డి గారికి, తర్వాత ప్రొఫెసర్ అయినటువంటి వేదమూర్తి గారికి నా యొక్క అభినందనలు. ఎందుకంటే ఇప్పటిదాకా 250 లాప్రోస్కోపిక్ సర్జరీస్, మూత్రకోశ వ్యాధులు కానివ్వండి, కిడ్నీకి సంబంధించిన కానివ్వండి, గత సంవత్సరంలోనే 250 లాప్రోస్కోపిక్ సర్జరీలు చేశారు. ఆ తర్వాత యూరో ఆంకాలజీ, మూత్రకోశకు సంబంధించి ఈ ఆంకాలజీ క్యాన్సర్ సంబంధించిన జబ్బుల గురించి టాటా మెమోరియల్ హాస్పిటల్ హెడ్ ఆఫ్ ది యూరో ఆంకాలజీ అయినటువంటి గణేష్ బక్షి గారు, తర్వాత హెచ్సిజి బెంగళూరు మెయిన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డాక్టర్ రఘునాథ్ గారు, తర్వాత శ్రీవాత్సవ్ గారు రేపు 15వ తారీఖు అవగాహన సదస్సును ఇక్కడ యూరో డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ను ఎందుకు చేస్తున్నామంటే ప్రజల్లో యూరో ఆంకాలజీ గురించి అవగాహన కల్పించడానికి, తర్వాత ఇటువంటి జబ్బులు ఉన్న వారికి సంబంధించి అవసరమైన పరికరాలు, ఏ నైపుణ్యం ఉన్న వాళ్ళు ఇటువంటి జబ్బులను హ్యాండిల్ చేయగలరు. అడ్వాంటేజ్ రెండోది, యూరో ఆంకాలజీ అనేది జనరల్ ఆంకాలజీ అంటే మామూలుగా ఆపరేషన్లు, క్యాన్సర్ ఆపరేషన్ చేసే డాక్టర్ల దగ్గర కాకుండా కిడ్నీ స్పెషలిస్టులు ఉండి వాళ్ళు ఈ ఆంకాలజీ స్పెషాలిటీగా తీసుకొని చేసే డాక్టర్లు సపరేట్గా ఉన్నారు. మన దేశంలో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, అమెరికాస్లో కానివ్వండి. కాబట్టి దిస్ ఈజ్ ఎ స్పెషాలిటీ విచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యూరాలజీ అండ్ బట్ యూరాలజీ ఒక పార్ట్ ఇది. కాబట్టి మనం చేస్తున్నందుకు మనకి అందరికీ అవగాహన రావాలా ఎవరి చేతిలో బెటర్గా ఉంటుందనేది. ఇప్పుడు జనరల్ సర్జన్ చేతిలో యూరాలజీ చేయటం అనేది జరిగే పని కాదు. అలాగే రొటీన్ యూరాలజిస్ట్ చేతిలో కూడా ఆంకాలజీ చేయలేదు, రొటీన్ ఆంకాలజిస్ట్ చేతిలో కూడా కిడ్నీకి వాటికి వాళ్ళ అవగాహన తక్కువ ఉంటుంది. సో ఇదే సిచ్యువేషన్లో మనం స్పెషల్గా యూరో ఆంకాలజీని ఓన్లీ కిడ్నీ మూత్రాశయ క్యాన్సర్ల గురించి మనం మాట్లాడుతూ దీనికి అవసరమైన పరికరాలు మనకు ఉంచి, అవసరమైన పరికరాలు ఉండి దానికి అన్ని పరికరాలు సమకూర్చుకోవాలి. ఆ లాప్రోస్కోపీలో చేయటానికి స్పెషల్ పరికరాలు ఉంటాయి, అవి సమకూర్చుకునే ఉన్న మన హాస్పిటల్లో డిపార్ట్మెంట్లో ఇన్ని కేసులు జరిగినాయి, ప్లస్ చుట్టుపక్కల వాళ్ళందరికీ మన వాళ్ళకి అవగాహన రావటానికి ఈ సదస్సు మనం కండక్ట్ చేస్తున్నాం. అట్లే పేషెంట్లు కూడా వాళ్ళకి డెఫినెట్లీ అర్థమవుతుంది ఏ రకంగా క్యాన్సర్ ఆపరేషన్లు చేయొచ్చు అనేది. సో అది మీ ముందు ఉంచితే సో మీరు పబ్లిక్కి చెప్తారనేది మీరు. థ్యాంక్ యూ అండి.